ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ గారు మరియు యాంకర్ రష్మి గారు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమైతే సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మిలు ప్రేమికుల లేకపోతే స్నేహితుల అనే విషయం గురించి ఇప్పటి వరకు దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు అయితే ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా జనాల మెదళ్లను తొలి చేస్తూ ఉంటారు మల్లెమాల షోస్కు కొన్ని నెలలకు దూరమైన సుడిగాలు సుధీర్ గారు ఇటీవలే కాలంలో రీఎంట్రీ ఇచ్చి ఇస్తారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు తన లేటెస్ట్ మూవీ గాలుడు ప్రమోషన్స్లో సుధీర్ తిరిగి జబర్దస్త్కు వస్తారని చెప్పారు మల్లెమాల సంస్థతో ఎలాంటి విభేదాలు లేవు కొన్ని ఇబ్బందుల రీత్యా ఆరు నెలల విరామం అడిగి బయటికి వచ్చాను త్వరలోనే జబర్దస్త్కు వస్తాను అంటూ కూడా ఇటీవలే కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ప్రోలలో ప్రోమోలలో కూడా సుడిగాలి సుధీర్ రే రీఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం ఇక సుధీర్ రాకతో రష్మి ఆనందంతో వెల్లిపిరిచిందనే చెప్పుకోవచ్చు మళ్ళీ రొమాన్స్ మొదలుపెట్టారు బుల్లితెరపై డిబేట్స్ పాడుకున్నారు ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్కి గాలుడు టీంతో సుధీర్ రావడం జరిగింది అయితే గాలుడు నవంబర్ పద్దెనిమిదిన విడుదల కావాల్సి ఉండే ఈ క్రమంలో జబర్దస్త్ వేదిక ప్రమోషన్స్ చేస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే దీనిలో భాగంగా సుధీర్ స్కిట్ వేశాడు సదరు స్కిట్లోని డైరెక్టర్ రామ్ ప్రసాద్ సుధీర్ని హీరోగా హీరోయిన్కు రష్మిగా ప్రపోజ్ చేయమంటాడు గులాబీ పువ్వు రష్మికి ఇస్తూ సుధీర్ నువ్వు నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా అనే డైలాగ్ చెప్తాడు అప్పుడు సుధీర్ డైలాగ్ రష్మి సరే చచ్చిపోరా అంటూ టైమింగ్ పంచి వేస్తుంది దీంతో జడ్జెస్ కృష్ణ భగవాన్ ఇంద్రజయ గారు గట్టిగా వేస్తారు అదే సమయంలో ఎంత ఎంత స్కిట్ అయితే మాత్రం అంత మాట అనేసిందంటూ వాతున్నారు రష్మి లేటెస్ట్ మూవీ బ్రహ్మ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది దీంతో గాలుడు మూవీలో సుధీర్ కూడా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే